ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చునా? ఇష్టం వచ్చిన ప్రచారాలు చేయొచ్చునా? సోషల్ మీడియాలో ప్రచారం, బయట ప్రచారం అన్నీ అబద్ధాలు అన్నిటికంటే. మేమేదో డబ్బులు ఇస్తే మేము డైవర్ట్ చేసినట్టు మాట్లాడడం, ఇచ్చిన డబ్బులు మిమ్మలని జాదే తెలంగాణ అయ్యాల, అది నేను చెప్తలేను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇట్స్ నాట్ మై స్టేట్మెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో ది బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్ ఈస్ తెలంగాణ అని చెప్పింది. మేమిచ్చే డబ్బుల మీద మీరు నడుపుతారు ఢిల్లీ, మీరు ఇచ్చే డబ్బుల మీద మేము నడపలేము. మొత్తం మీద ఈ ఏడేండ్లలో, గతించిన ఏడేండ్ల కాలంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన సొమ్ము కేవలం 42,000 కోట్ల రూపాయలు, ఓన్లీ 42,000 crores. అది అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టు మనకు వచ్చింది. మెయిన్గా దానిలో రెండు మూడు స్కీమ్లే ఉంటాయి. ఒకటి నరేగా, రెండవది ఎన్ఆర్హెచ్ఎం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, మూడవది సర్వశిక్ష అభియాన్ అని ఎడ్యుకేషన్. ఇంతకు మించి రావు డబ్బులు. ఒక్కరోజు కూడా ఒక రూపాయి ఇవ్వలేదు. స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా 450 కోట్లు మనకు రావాలి బీఆర్జీఎఫ్ ఫండ్స్, బ్యాక్వర్డ్ రీజన్ డెవలప్మెంట్ ఫండ్స్. ఎగ్గొట్టినరు, అవి తీసుకొని రారు వీళ్ళు, అవి మాట్లాడరు, దాని గురించి మాట్లాడరు. మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద పెద్దంతరం చిన్నంతరం లేకుండా కళ్ళు నెత్తికెక్కి ఎంత పడితే అంత మాట్లాడి, మేము ఎందుకంటే రాష్ట్రం కొత్తగా తెచ్చుకున్నాం, ఎందుకు మనకు పెద్ద కేంద్రంతో అంత పెద్ద అప్ఫ్రంట్ కన్ఫ్రంటేషన్, ఎందుకు ఒక పద్ధతిగా రాష్ట్రాన్ని సెటిల్ చేసుకుందామని మేము ఓపిక వహించి సంయమనం వహించి కేంద్రం సహకరించకుండా 5 సంవత్సరాలు హైకోర్టు విభజన చేయలే, ఎందుకు చేయలేదు నేను అడుగుతా ఉన్నా, ఏం కారణం చేసి చేయలేదు? మీది అసమర్థ ప్రభుత్వం కాదా? వై డిడ్ నాట్ యూ సపరేట్ ది హైకోర్టు ఫర్ 5 లాంగ్ ఇయర్స్? వాట్ వాజ్ ద ఇంటెన్షన్ బిహైండ్ ఇట్? రాష్ట్రం వస్తుంది, రాష్ట్రానికి నీళ్ళ వాటర్ రావాలి. మేము అడిగినాం, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే అధికారం మాకుంది కాబట్టి అడిగినాం, సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ రిఫర్ చేయండి, మాకు వాటర్ తేల్చాలని చెప్తే ఈరోజు తెలిసారు. ఏం కారణం? మీ అసమర్థతనా, మీ అవివేకమా, మీ తెలివి తక్కువతనమా, మీ చేతగాంతనమా? అది చేత కాదు, మీకు అది మాట్లాడేది లేదు. బీఆర్జీఎఫ్ ఫండ్స్ 450 కోట్లు రావాలి, దాని గురించి మాట్లాడేది లేదు. చట్టం ఉంది, నవోదయ పాఠశాలల చట్టం ఉంది. ఇప్పటికీ 50 దరఖాస్తులు ఇచ్చిన ప్రధానమంత్రికి నేను, 50 కొత్త జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టి తీరవలే కేంద్ర ప్రభుత్వం అని చట్టం ఉంది. ఇది యాక్ట్ ఉందండి, మీరు యాక్ట్ కింద మాకు ఇవ్వాలి ధర్మం అని చెప్పి కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాల ఏమంటే ఒక్కటి కూడా ఇయ్యలే. నో, 157 కళాశాలలు మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి ఇయ్యలే, నాట్ ఈవెన్ 1. ఎక్కడ ఉన్నారు ఈ బీజేపీ నాయకులు? ఇక్కడ చిన్న కేంద్ర మంత్రి ఎక్కడ వండుకున్నాడు? ఇక్కడ చిన్న ఎంపీలు ఎక్కడ వండుకున్నారు? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు. ఇప్పుడు మేము పెడతాం ధర్నాలిగా, ఎస్, ఉత్తర భారతంలో రైతులు ఎవరైతే ఒట్లాడుతున్నారో వాళ్ళకి అండగా నిలిచి